బాబాయ్ ఏమన్నా అక్కడే ఆ పెళ్లివాళ్ళతో ఉంటాడా? లేదు, ఆయన యథేచ్ఛగా తనకు తోచినట్టు సంచరిస్తారు. ఆయన మామూలు యథారీతిగా తాను ఉండేటువంటి వేప చెట్టు కింద అక్కడ ఉండటం ఆరంభించాడు. అప్పుడు బాబాని ఏం చేశారు, మహల్సాపతి మొట్టమొదటి ఆయనకి తెలిసినవాడు, ఇప్పుడు పిలిచినవాడు కూడా ఆయనే. ఆయనకు ఒక ఇద్దరు మంచి మిత్రులు ఉండేవారు. ఒక ఆయన పేరు అప్పా జోగులే, ఇంకొక అతని పేరు కాశీనాథ్. ఈ మహల్సాపతి కంటే వాళ్ళు కొంచెం స్థితిపరులు. సిరిడి మొత్తం అందరూ పేదవాళ్ళు, ఏదో కొద్దిగా చూస్తే తప్ప, ఒకరిద్దరు కొంతమంది తప్ప, నందరం మార్వాడి ఇట్లా కొందరు తప్పిస్తే. ఆ రోజుల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు, వాళ్ళు పక్కనే ఉండే రహతాకిళ్ళు ఎక్కడో పని చేసుకుని బతికేవాళ్ళు. అందుకని ఏం చేశారు, అప్పాజోగులే కాశీనాథులు అనేవాళ్ళు మహల్సాపతి కంటే కొంచెం స్థితిపరులు. అందుకని వారు ఏం చేశారు, ఈయన చూడగానే ఎంతగానో ప్రభావితమై ఆయనకుండే కొద్ది కొద్ది అవసరాలను చూడటానికి సంసిద్ధపడ్డారు. వాళ్ళిద్దరూ సేవ చేయడానికి సంసిద్ధమయ్యాడు మహల్సాపతి. ఆ విధంగా ఆయనకు పరిచర్యలు చేస్తూ నిత్యావసర వస్తువులు సమకూరుస్తూ ఉండేవారు. ఇట్లా ఉండగా ఇంకో సంఘటన తెలియవచ్చింది. అక్కడ బాబా యొక్క ప్రవర్తన తెలిసే అంశం అది. ఒకరోజు ఆ ఊళ్ళో ఉండే అప్పా కోటే పాటిల్ అనే ఒక అతను తన భార్యను కూడా తీసుకుని ఈయన చూడటానికి వచ్చారు, బాబాను చూడటానికి వచ్చారు. అప్పుడు బాబా సాధారణంగా ఎవరిని పెద్దగా పట్టించుకొని ఆయన వాళ్ళు దూరం నుంచి వస్తుంటే లేచి నిలబడి ప్రత్యేకంగా ఆ ఇద్దరు దంపతుల్ని గౌరవించారు. వాళ్ళు అడిగారు, ఏమి మీరు ఎవరిని పట్టించుకోరు కదా, వీళ్ళనిద్దరిని ఎందుకు ప్రత్యేకంగా గౌరవించారని. అప్పుడు ఆయన అన్నారు, ఈమె ఒక జన్మలో నా సోదరి, ఈమె నా సోదరి, అందుకే ఆమెను, ఆమె తర్వాత వచ్చిన ఆమె భర్తను కూడా, ఆమె వెంట వచ్చిన ఆయన్ను గౌరవించాను అన్నారు. ఏ జన్మలో సోదరో ఏమిటో తెలియదు, కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆ అమ్మాయి హృదయంలో, ఆ బయాజమామి హృదయంలో, ఆమె పేరు బయాజీబాయ్, బయాజమామి అంటే అమ్మ, ఆమె గారి హృదయంలో ఒక ప్రత్యేకమైన కదలిక వచ్చింది, ఆర్ద్రత కలిగింది, ఒక నిర్ణయం కలిగింది. ఏమిటంటే, నిజంగా ఆయన పట్ల ఒక సోదరభావం కలిగి గుండె లోతులలోంచి ఒక నిర్ణయం చేసుకుంది. ప్రతి పూట తన అన్నదమ్ముడికి అంత అన్నం పెట్టి తినాలనుకున్నాడు. ఈ కుర్రవాడికి ఆహారం పెట్టి తినాల. ఆమె స్వయంగా ఒక తల్లి, ఆమెకు ఒక తాత్య అనే కొడుకున్నాడు. ఆ పిల్లాడి కంటే ఈయన పెద్దవాడు, తమ్ముడు అనే భావం కలిగి ఆయనకు అన్నం పెట్టి ఆ తర్వాత మాత్రమే తాను తినాలి అని ఆమె నిర్ణయించుకుందన్నమాట. సరే, ఆమె కూడా ఎంతో శ్రద్ధలు భక్తి కలిగి ఉండేది. ఎందుకంటే ఆమె భక్తి శ్రద్ధల గురించి చెబితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. భగవంతుడు అతి గాఢమైన ధ్యానస్థితిలో బాబా ఉండగా ఆయనకు దేహం ఉందే, శరీర స్పృహ లేకుండా ఉండేవారు. ఎక్కడ పడితే అక్కడ ఆ చెట్లలో, పుట్టల్లో, ఎక్కడ పడితే ఆడ కూర్చుండేవారు. అట్లా రోజులు రోజులు, గంటలు గంటలు గడిచిపోయేవి. ఆ అమ్మ ఆకలి వేళ అవగానే, భోజనం వేళ అవగానే ఒక బుట్టలో రొట్టెలు ఆ ప్రాంత పద్ధతి ప్రకారం కూర తీసుకెళ్ళి అక్కడ పోయి ఎదురుగా పెట్టి వడ్డించి, నాయనా తినమనేది. ఆ తమ్ముడు లేవడు, తినడు, కళ్ళు తెరవడు. అప్పుడు ఒక కుర్రవాడిని ఎలా పట్టుకుని భుజం బట్టి కదిలిచ్చి పెడతారో అట్లా కదిలిచ్చి నోట్లో పెట్టి నీళ్లు పోసిందట ఆవిడ. ఒకసారి ఊహించండి, ఆ సేవ ఎంత అనన్యమో. ఈనాడు మనమందరం ఆరాధించే సాయినాథుల వారిని దేహాన్ని సంరక్షించిన ధన్యమూర్తి బయాజమామి. కానీ బాబాకి చేసిన ఏ సేవ వ్యర్థమవదు, ఆయనకి చేసింది అనన్య పుణ్యఫల ప్రదాయకం అవుతుంది. బాబా దేహం విడిచేప్పుడు తాత్యా వదులు తన దేహమే విడిచి ఆమెకు, ఆమె కుమారుడికి జీవితం ఇచ్చారని చెబుతారు. అది మనం తర్వాత చెప్పుకుందాం. అక్కడ ఆమె చేసిన సేవ మాత్రం చాలా అనన్యం. ఖచ్చితంగా అన్నం పెడుతూ తర్వాత మాత్రమే తినాలన్న నిర్ణయానికి ఆమె కట్టుబడి బాబా స్వయంగా మామూలుగా ఆహారం తీసుకునేంతవరకు ఆ నియమం కొనసాగించింది. ఎంత ధన్యురాలు, బాగానే ఉంది. ఆ రోజుల్లో బాబా ఎలా ఉండేవారు అంటే, ఒక పెద్ద ఆయన తాత్యా బాబా కోటే అని ఒక ఆయన చెప్పారు. సాయి సిరిడీకి వచ్చేప్పటికీ, అంటే ఆయనకు మొదట వచ్చినప్పుడు 16-17 ఏళ్ళు, తర్వాత వచ్చినప్పుడు మహా అయితే ఒక 20 సంవత్సరాల కనుక ముందు ఉండి ఉంటాయి. నాకప్పుడు 6-7 సంవత్సరాలు ఉండేవి. ఆయనకు ఒక నిర్ణీతమైన స్థలం లేదు. అంటే ఎప్పుడు వేప చెట్టు కిందే కాకుండా అట్లా ఎక్కడ కొంతకాలం ఉన్నారు, అప్పుడు అక్కడి నుంచి ఆయన అటూ తిరుగుతూ ఉండేవాడు. సిరిడీ వచ్చినప్పుడు ఆకుపచ్చటి కఫని, పచ్చటి తలకట్టు కట్టుకునేవారు. ఆ రోజుల్లోనే ఆయన్ను చూసిన మరొక ఆయన
అతను ఒక సాధువు, అతను వస్తూ పోతూ బాబాను చూస్తుండేవారు. ఆయన రామగిరి బువ్వ అంటారు. ఆ రామగిరి ఏం చెప్పారంటే, ఆయనకు జుట్టు నడుము వరకు పెరిగి ఉండేది, చేతిలో ఒక సటక అంటే కర్ర, పొడవాటింతపుడు కర్ర, తర్వాత ఒక చిలుంగొట్టము అగ్గి పెట్టే ఉండేవి. నిత్యము గ్రామంలో భిక్ష చేసేవారు. ఆ విధంగా ఆ రోజుల్లో ఆయనకు, ఆయన ఖాళీగా ఉంటాడంటూ ఉండడు, ఎవరికైనా బాగలేకపోతే వైద్యం చేస్తాడు. ఒకవేళ ఆ రోగికి ఎవరు సేవ చేసేవాళ్ళు లేకపోతే పరిచర్యలు కూడా ఆయనే చేసేవాడు అని చెప్పి కొన్ని సంఘటనలు వివరించారు. అంటే ఖాళీగా ఉండేవారు కాదు ఆయన, ఎప్పుడు పనిచేస్తూ ఉండటం బాబా పద్ధతి. బాబా చెప్తారు కదా, బాబా ప్రబోధంలో అత్యుత్తమ ప్రబోధాల్లో ఒకటి, పనిచేయి, దేవుడి నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు అని. ఖాళీగా ఉండకూడదని దాని భావం. అందులో ఆయన ఏం చేశారంటే, తానేమో భిక్షతో జీవిస్తారు కానీ ఎవరికి ఎప్పుడు ఏం అవసరం ఉంటే ఆ అవసరానికి సంసిద్ధంగా ఉండేవారు. ఆ క్రమంలో ఆయన ఎట్లాంటి వైద్యం చేసేవారు అనేది. ఒకసారి ఒక రోగికి ఆయన ఏం చేశారంటే, ఈ బాగలేకుండా వచ్చింది, వెంటనే ఆయన కణతల మీద, వీపు మీద సన్న సూదితో కాల్చి బాగు చేశారు. అంతటితో అతనికి ఆ వ్యాధి తగ్గిపోయింది. మన ప్రాంతంలో కూడా, తెలుగు ప్రాంతంలో కూడా ఈ వైద్యం ఉంది. ఆ రక్ష వేయటం అంటారు. అది కనుక వేసినట్టయితే జాండీస్ అంటారు కదా, కామెర్ల వ్యాధి తగ్గిపోతుంది. బహుశా ఆ వ్యక్తికి కామెర్ల వ్యాధి వచ్చిందేమో. అలాగే ఇంతేకాదు, చాలా ప్రమాదకరమైన వ్యాధులు కూడా బాబా మందిచ్చినట్టు కనిపిస్తుంది. అదేగాక ఆ రోజుల్లో కుష్ఠరోగుల విషయంలో కూడా బాబా చూపిన ఔదార్యము, ఆయనకు కుష్ఠరోగం గురించి కూడా గొప్ప పరిజ్ఞానం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక ఇమాం భాయ్ అనే ఒక, అమీన్ భాయ్ అనే ఒక అతను ఒకసారి తీసుకొచ్చాడు. ఏమని తీసుకొచ్చాడంటే, అయ్యా మా బంధువు ఒక అతను ఉన్నాడు, అతని పేరు గణపత్ హరికనాడే అని ఒక అతను ఉన్నాడు, అతనికి ఒళ్ళు బాగాలేదు, మీరు చూస్తూ రండి అని. వచ్చి చూసిన తర్వాత అతనికి కుష్ఠు వ్యాధి, దాని ద్వారా జ్వరం వచ్చి ఉంది. అందుకని బాబా ఏం చేశారంటే, వెంటనే అతన్ని పిలుచుకొని పోయి ఊరి బయట ఒక దగ్గర ఒక పాము పుట్టను తవ్వమన్నాడు. అతను భయపడుతుంటే, ఏం కాదు నేను అన్నంత అని ధైర్యం చెప్పి తవ్విచ్చారు. ఒక పాము బయట వచ్చింది. బయట రాగానే ఆ పాము చూసి భయపడ్డాడు ఇతను. అప్పుడు ఆయన చెప్పాడు, కుష్ఠరోగిని పాము ఇప్పుడు కరవదు, నువ్వేం భయపడకు అని చెప్పి మెలకుగా పట్టుకోమని, దానిని బాధ పెట్టకుండా ఆ విషం మాత్రం తీసి పామును విడిచేపటికి అది వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ విషంతో అతనికి ఒక మందు తయారు చేసిచ్చి కొన్ని నియమాలు చెప్పారు. అందులో ఒకటి, అతనికి దాంపత్యాన్ని నిషేధించారు, దాంపత్యపరంగా జాగ్రత్తగా ఉండమని చెప్పారన్నమాట. కానీ వెంటనే అతనికి వ్యాధి తగ్గడం ప్రారంభమైంది. కొద్ది రోజులు గడిచేపటికి అతను కొంచెం మెరుగయ్యాడు. కానీ అతను ఆ నియమం మానేశాడు. మానేసిన తర్వాత బాబా దగ్గరకు వస్తే ఆయనకు తెలియకపోతే కదా. అప్పుడు బాబా ఏం చేశారంటే, ఇక తాము వైద్యం చేయబోవటం లేదని చెప్పి అతనికి చేయలేదు. అంతటితో అతనికి ఇంక మంది ఇవ్వలే. ఇవ్వకపోవడమే కాదు, ఆ తర్వాత అతనికి వ్యాధి ముదిరింది, అతను కొంతకాలానికి మరణించాడు. అయితే అప్పుడు బాబా వైఖరిలో ఒక మార్పు వచ్చినట్టు భక్తులు గమనించారు. ఆ తర్వాత ఆయన అంతకు పూర్వంలాగా మందులు చేయడం ఇవ్వటము మానివేసి, తన ఎదుట ఉండే నిరంతర అగ్నిహోత్రంలో ధునిలో ఉండేటువంటి విభూతిని మాత్రమే భక్తులకు ఇవ్వటం ప్రారంభించారు. ఆ విభూతితోనే, ఊధితోనే అన్ని వ్యాధులు నివారణమయ్యేవి, మనశ్శాంతి కలిగేది, సకల సదుపాయాలు సమకూరేవి, ఎన్నో రకాల శ్రేయస్సు జరిగేదన్నమాట. ఆ విధంగా ఉధి మాత్రమే బాబా ప్రసాదించటం ప్రారంభించారు. బాబా ఈ విభూతి, ఈ గుండం ఎందుకు అని అడిగారు. మీ పాపాలు దహించడానికి అన్నారు ఆయన. మరి విభూతి కూడా ఆశీర్వాద సూచకంగా ఆయన అద్భుతంగా భక్తులకు పంచడానికి ఇష్టపడి గొప్ప అనుగ్రహంగా ప్రసాదించేవారు. కాబట్టి మనం ఎప్పుడైనా బాబా విభూతిని ఆయన యొక్క మహత్తరమైన తపస్సుకు గుర్తుగా మనం నొసట శ్రద్ధగా భక్తిగా దాన్ని పెట్టుకొని బాబా పెడుతున్నట్టు భావించడం శ్రేయస్కరం. ఈవేళ ఇటువంటి సందర్భంలో మనం మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోవటం యుక్తం. మాస్టర్ గారు ఎవరు తనను ఆశ్రయించినా వారికి నమస్కరించగానే శ్రద్ధగా చిటికెడు విభూతి తీసుకుని అతడి నొసట ఉంచి సాయిని అనన్యంగా స్మరించేవారు. అది చూస్తే ఏమనిపించేదంటే, మన జీవితాలను సమస్తాన్ని సాయికి సమర్పిస్తున్నారు, ఆ విధంగా మనకు బాబాతో గొప్ప ఆత్మీయ సంబంధం
ఆ తపోమూర్తి దయవల్ల ఏర్పడుతుంది అనిపించేది. ఆ విధంగా విభూతి పెట్టుకోవటం అనేది బహుశ్రద్ధగా గన చేస్తే మనకు సమస్త శుభాలు సంప్రాప్తిస్తాయి. ప్రస్తుతానికి సెలవు. మీలో ఉండే పరమాత్మడికి నమస్కారం.